అందరికీ మరణాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 23:2 మనం పఠించుకుందాం. కీర్తన గ్రంథము 23:2 శాంతికరమైన జలములు ఎద్దా నన్ను నడిపించుచున్నాడు. ఆమెన్. క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రియ దేవుని విశ్వాసులారా, మొన్నటి దినాన మనము ధ్యానించుకున్నాము ఈ యొక్క 2వ వచనంలోని ప్రారంభ భాగము, మొదటి భాగము, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయుచున్నాడు. నిజమే, మందను ప్రభువు పచ్చిక గల చోట్ల పరుడు చేయుచున్నాడు అన్నది దేనికి సాదృశ్యం అనంటే, ఆయన వారికి సేద తీరుస్తున్నాడని, వారికి విశ్రాంతినిచ్చున్నదిగా, అలాగనే చక్కని మేతను ఆ యొక్క కాపరి తన మందకిస్తున్నాడని మనము చదివిన వారమే ఉన్నాం, మనము ధ్యానించుకున్నాం. ఆ యొక్క మందని పచ్చిక గల చోట్లలో నడిపించు, పరుడు చేసి వాటికి మంచి విశ్రాంతినిచ్చిన మీదట ఈ యొక్క కాపరి చేస్తున్న 2వ పని ఏంటంటే, శాంతికరమైన జలముల యొద్ద ఆ యొక్క మందం నడిపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క జలము అనే యొక్క మాటను మనం గమనించినట్లయితే, శాంతికరమైన జలము అనంటే అది ఒక నదీ తీరమున అక్కడ అలలుండవు, అలజడి ఉండదు. అలా అలజడి లేని చోట ప్రశాంతకరమైన నీటి ప్రవాహం మధ్యన పక్కన ఈ యొక్క మందం నడిపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జలము దేనికి గుర్తయ్యా అంటే దేవుని యొక్క వాక్యమునకు, జలము దేనికి గుర్తయ్యా అంటే దేవుని యొక్క ఆత్మకు. దేవుడు తన యొక్క శాంతి వాక్కులను, తన సమాధానకరమైన వాక్కులను మనందరికీ ఇచ్చి ఆయన మనల్ని నడిపించువాడై ఉన్నాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే మనల్ని బలపరిచేదే ఉన్నది, దేవుని వాక్యమే మనల్ని నడిపించేదై ఉన్నది. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మన పాదములకు దీపము అనంటే మనల్ని నడిపించే దేవుని వాక్యమే. యేసు క్రీస్తు ప్రభు అని ఈ యొక్క మంచి గొర్రెల కాపరి తన మంద అయిన సంఘమును తన యొక్క వాక్యము చేత ఆయన నడిపించున్న వారై ఉన్నారు. నడిపించడమే కాదు, మనలను ఆయన చక్కని మార్గములో, సమాధానకరమైన తన మార్గములను నడిపిస్తున్నాడు. ఆయన తన వాక్యము ద్వారా మనకు సంతోషాన్ని ఇస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క నదీ తీరమున నడుచున్నప్పుడు ఎంతటి అలజడితో కూడి ఉన్న మనసులైనా ప్రశాంతపడతాయి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కూడా ఎన్ని సమస్యలు మనలో ఉన్నా సమస్యలు తొలగిపోయి సమాధానం కలుగుతుందని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని మందగా ఉన్న మనల్ని దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే, మీరు కూడా శాంతికరమైన జలము యొద్ద నడవండి, దేవుని ఆత్మను సంపాదించుకోండి, దేవుని వాక్యాన్ని పఠించండి, ఆ వాక్యము మీలో శాంతి నింపుతుంది, మీలో ఉన్న అలజడిని తొలగించేస్తుందని ప్రభు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మన యొక్క కాపరి మనకు కావలసినవన్నీ ఇచ్చి ఉన్నారు. ఈ రోజున మనం ఏం చేయాలనంటే ఆయన చెయ్యి పట్టుకుని ఆ మార్గంలో నడవాలి. ఆయన చెయ్యి పట్టుకునటానికి మనము సిద్ధమైతే చాలు, దేవుడు నిన్నును నన్నును కూడా ఆ యొక్క శాంతికరమైన మార్గంలో నడిపిస్తాడు. మనము త్రోవ తప్పే గొర్రె పిల్లగా ఉండక, క్రీస్తు మార్గములో నడిచే గొర్రెగా, ఆయన చెయ్యి పట్టుకుని నడిచే గొర్రెగా మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని అట్లాంటి ఆహ్లాదకరమైన శాంతికరమైన జలముల పక్కన నడిపిస్తూ మనలో ఉన్న కష్టాలను తొలగించి తన వాక్యము ద్వారా మనలో శాంతిని నింపుతాడు, మనలో సమాధానాన్ని నింపుతాడు. ఈ రోజున ఆ సమాధానాన్ని కోరుకుంటున్న వారలారా,
మా కుటుంబంలో అసమాధాన స్థితి ఉందండి, మా ఇంట్లో లేకపోతే నా వ్యక్తిగత జీవితంలో అసమాధాన స్థితి ఉందనే వాళ్ళారా, దేవుని వాక్యం దగ్గరికి రా, యేసు క్రీస్తు ప్రభుడి దగ్గరికి రా, దేవుని ఆత్మను సంపాదించుకో. నువ్వు వాక్యాన్ని బట్టి నడువు, నీ జీవితం వెలిగించబడుతుంది. నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న సమాధానం నువ్వు మరలా సంపాదించుకుంటావు. అట్టి ధన్యత, అట్టి భాగ్యము ప్రభు ఈ మాటల ద్వారా మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందా. మహాగణుడును మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అటు శాంతికరమైన జన్మలు యొద్ద ఆహ్లాదకరమైన నీ పరిశుద్ధ స్థలముతో, నీ పరిశుద్ధ వాక్యముతో, నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మేము కూడా నీ యొక్క సన్మార్గంలో నడిచి మాలో ఉన్న అలజడిని తీసివేసి నిమ్మలమైన స్థితి, సమాధానకరమైన స్థితి, శాంతికరమైన స్థితి సంపాదించుకునే ధన్యత మా ఎల్లరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణతా.